జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో రైతులు ఆందోళనకు దిగారు. ఐకేపీ సెంటర్లో 40 కేజీల వడ్ల బస్తాకు తాలు పేరుతో 2 కేజీలు, మట్టి పేరుతో కేజీ వడ్లు కట్ చేస్తున్నారంటూ ధర్నాకి దిగారు. మ్యాచర్ విషయంలో కూడా తక్కువ ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు వెంటనే ఐకేపీ సెంటర్ నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. సెంటర్లో ఒకవేళ గవర్నమెంట్ కాక కొనుగోలు చేయకుంటే మరి ప్రైవేటు వ్యాపారస్తులు అడ్డికి బాగుచారు అంటే 1500 1600 చొప్పున 1714 చొప్పున ఒడ్డు కొనుగోలు చేస్తున్నారు. మరి గవర్నమెంట్ చేసింది మంచి పద్ధతి అయినా మరి గత 3 సంవత్సరాల నుండి ఈ యొక్క సెంటర్లో మరి పక్కకున్న చిన్న గ్రామమైన రాఘపురంలో మరి ఒక గింజ కూడా కట్ కాదు. మరి ఈ గూడూరు గ్రామానికి వస్తే మరి గత సంవత్సరం కూడా మరి పోయిన యాసింగి ఒక్కొక్క బస్తకు 2 కిలాలు 3 కిలాలు మరి కింటకు ఒక దాదాపుగా 7-8 కిలాలు కడియడం జరిగింది. మరి 7-8 కిలాలు అంటే దాదాపు మన సందర్లో 60,000 కింటాలు. మీరు ఒక గమనించండి, 6 ముళ్ళ 18 అంటే 1 కోటి చిల్లర రూపాయలు ఒక గూడూరు గ్రామం పేరు మీద అధికారుల దోపిడీ జరిగింది. ఇది వాస్తవం. అంతా రైతులు కూడా మరి గత సంవత్సరం అట్లే ఊకున్న ఐక్యత లేదు. మరి ఈసారి కూడా మరి ఇప్పుడున్న అక్కడున్న ఐకేపీ సెంటర్ ఉండి మరి అక్కడున్న యజమాని మరి ఇవాళ ఇంకా కిలక అడిగేస్తాం అట్లయితేనే ఒడ్డు జోకుని లేకపోతే మేము జోకమని చెప్పడం కూడా జరిగింది. ఒడ్డు పట్టడానికి గవర్నమెంట్ మిల్లు పంపింది. మరి ఈ మిల్లు కనీసం మరి ఒక్క గింజ కూడా తాళ్ళు లేకుండా పోతున్నాయి. మరి ఇట్లా దోపిడీ చేసుకుంటే పంపిన కూడా మళ్ళీ కిలకిలక అడిగేయడం అని అంటే ఎంత దుర్మార్గం.